లక్ష్మీపురం నుంచి వస్తుందంటే మమ్మల్ని తిట్టుకుంటూ వస్తున్నాడు, పడతాడంటే ఏందో. ఈరోజు భారతదేశంలో జరిగిన రాష్ట్రాల్లో 3.5 లక్షల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మేము దేశం మీసం మీద రాయేసుకొని తిరుగుతున్నాం. తెలంగాణలో విజృంభించాం, కేసీఆర్ రేవంత్ రెడ్డి అంత దాండి మట్టి కనిపించాం. అక్కడ మాకు తెలంగాణలో కొన్ని కారణాల వల్ల గోడిపోయామేమో, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ జరిగి పెట్టుకోవాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. మాకెవడు వెనకాల లేడు, మేమే సైన్యం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పునాది. మాకెవడు రూపాయి జెండా మించవా, మేము ఎంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా ఈ రోజుకి జెండా పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు కాదు, ఎప్పటికైనా సరే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీ జయకథలు గెలుస్తుంది. మరో నరేంద్ర మోడీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పుడతారు. మా శక్తి అంటే మేము చూపిస్తాం. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి బయలుదేరారు. మా ఇదేంటో మేము చూపిస్తాం త్వరలో. నేను మా నాన్నగారు వస్తుంటే లక్ష్మీపురం నుంచి మా వెనకాల వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టడానికి బయలుదేరారు. ప్రతి కార్యకర్త మేమేంటో చూపిస్తాం త్వరలో. టీడీపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ రానున్న 40-50 ఏళ్ళ వరకు మాదే రాజ్యం. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తని తరిమి తరిమి కొడతాం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్.